नमस्कार गेस्ट अवर की स्वागत प्रमुख पर्यावरणवे प्रपंचव्याप्त अनेक यूनर्सीटी अनेक डिग्री संपादा प्रमुख विद्यावे डाक्टर एन एन मूर्ति गारूनाट मन गेस्ट अवर अतिथि मूर्ति गारे नमस्कार अभी नमस्कार प्रपंचव्याप्त चाल यूनर्सीटी लक्चर गेस्ट लक्चर्स इतर कदा అక్కడ ఉన్న కల్చర్ గానివ్వండి అక్కడ ఉన్న విద్యార్థులను మీరు ఫేస్ చేసేటప్పుడు ప్రత్యక్షంగా ఎదుర్కొన్న ఎక్స్‌పీరియన్సెస్ ఏంటండి ఒకటండి మనకి ఇండియా భారతదేశం తీసుకున్నాడు కల్చర్ పరంగా మనకు ట్రెడిషనల్ గా చాలా మానర్స్ చాలా విషయాలు వస్తున్నాయి మనం కాస్త మన మనలో వస్తున్న మార్పు ఒకప్పుడు చాలా స్లోగా ఉండేది అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ అడ్వాన్స్ అవటం మన ఇక్కడ సాంఘిక పరిస్థితులు మారటంలో మన భారతదేశంలోకి మార్పులు కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నాయి ఈ మార్పులు సపోజ్ ఐరోపా ఖండం గాని అమెరికా ఖండం తీసుకున్నప్పుడు ప్రపంచంలో ప్రముఖమైన రెండు ప్రాంతాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఈ మార్పులు చాలా ముందే ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎప్పుడు ఒకప్పుడు వాళ్ళలో వచ్చే మార్పులు మనలో వస్తున్నాయి అయితే ఇప్పుడు వాళ్ళకంటే మన మనలో మార్పులు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి చెప్పాలండి ఇవాల్ట్ అని చెప్పాలంటే వాళ్ళు ఐరోపా ఖండం కంటే కూడా మనలో వచ్చే మార్పులు మన దేశం మన గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే మార్పులు కూడా సామాజికంగా హ్యూమన్ రిసోర్స్ మీద కూడా చాలా ఇది స్టడీస్ చేశారు కదా అసలు మానవ వనరుల్ని ఎలా ఎఫిషియెంట్ గా ఉపయోగించుకోగలుగుతాం ఇతర దేశాల్లో పోటీ పడి మనకి ఉన్న 105 కోట్ల మందిని ఎలా సద్వినియోగం చేసుకుంటే మనం ప్రపంచంలో ముందు ఉండే అవకాశం ఉంది కదా ముందు స్థానంలో ఎలా ఎక్కడ వెనకబడుతున్నాం మనం ఇందులో అండి అంతకు ముందు భారతదేశంలో జనాభా మనకు ఒక శాపం లాగా ఉండేది ఏ విషయం వచ్చినా అధిక జనాభా అనే పాయింట్ వచ్చేది కానీ ఇప్పుడు మారుతున్న కాలంలో చాలా చాలా ఖండాలు దేశాలే కాదు వాళ్ళ జనాభా తగ్గిపోతున్నది వేరువేరు కారణాల వల్ల మాని మన జనాభా పెరుగుతూనే ఉన్నది అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మన జనాభా అనేది మనకి శాపం కాదు మన జనాభా మన స్ట్రెంగ్త్ అయ్యే టైం వచ్చింది టర్న్ వచ్చింది ఇప్పుడు ముఖ్యంగా గత దశాబ్దంలో చూసే సాఫ్ట్వేర్ పీపుల్ మన ప్రపంచవ్యాప్తంగా మనవాళ్ళు పని చేయటం ఇట ఇంజనీర్లు మనవాళ్ళు పని చేయటం డాక్టర్లు చాలా చోట్ల మనవాళ్ళు పని చేయటం అంటే నంబర్స్ ఎళ్ళపోయినప్పటికి కూడా మన డాక్టర్స్ చాలా చోట్ల పనిచేయటం ఇట్లా చాలా ఏరియాస్లో మన మనుషులు పనిచేయటం వేరువేరు దేశాలు వర్కర్స్ కూడా ఇది 20 ఏళ్ల క్రితం వర్కర్స్ ప్రపంచవ్యాప్తంగా మనవాళ్ళే ఉండేవాళ్ళు అంటే ఇది మనకు స్ట్రెంగ్త్ అనమాట అయితే ఇప్పుడు ఈ స్ట్రెంగ్త్ రాబోయే కాలంలో దీన్ని కరెక్ట్గా ఎలా ఉపయోగించుకోవాలి అంటే మన హైరార్కీ మిస్ అవుతున్నామండి ఇక్కడ ఇంజనీరింగ్ అంటే అందరూ బీఏ చదువుతున్నారు మా కంపెనీలో మా క్లయింట్కి 10 మంది సూపర్వైజర్లు కావాలనుకుని ఆయన డిప్లొమా హోల్డరే కావాలి బీఈ చదివిన వాడు సూపర్వైజర్గా పనిచేయడు ఆ సూపర్వైజర్ లేరు ఇప్పుడు అందరూ పలకీ ఎక్కేవాళ్ళు అయితే మోసేవాళ్ళు ఎవరు కాబట్టి హైరార్కీ మిస్ కాకుండా వేరియస్ లెవెల్స్లో ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది కేవలం ఒక సెగ్మెంటే కాకుండా వేరియస్ లెవెల్స్లో ట్రైన్ అందరూ బీఈ ఎంటెక్ చదివే అంత నాలెడ్జ్ ఉండదు అందరికీ అంటే మనుషుల యొక్క ఇంటెలెక్చువల్ లెవెల్స్ వేరు వేరుగా ఉంటాయి ఒక క్లాస్లో 50 మంది 60 మంది పిల్లలు ఉంటే 60 మంది ఈ లెవెల్ ఒక 10 మంది ఒక కేటగిరీ 10 మంది అట్లా వేరియస్ కేటగిరీస్ ఉంటాయి వాళ్ళ ఇంటెలెక్చువల్ లెవెల్స్ కాబట్టి వాళ్ళ ఇంటెలెక్చువల్ లెవెల్ని బట్టి వాళ్ళని ట్రైన్ చేస్తాడు కరెక్ట్గా అప్రాప్రియేట్గా జాబ్కు సూట్ అవుతాడు అక్కడ మిస్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో వస్తున్న ట్రెండ్ ఏంటంటే ఒకప్పుడు ట్రెండ్ కరెక్ట్గానే ఉండేది ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు మనకేంటంటే అంత సేల్స్ మ్యాన్ కావాలి అంత ఎంబీఏలే అట్లా అది ఎక్కువైంది అన్నమాట దాని హైరార్కీ మిస్ అవుతున్నది ఈ తక్కువ ఇంటెలెక్చువల్ లెవెల్ ఉన్న అతను ఎంబీఏ చదివి ఆ సేల్స్ మేనేజర్గా షైన్ అవ్వగలడా అంటే అది క్వశ్చన్ మార్క్ అయింది అంటే పరువు పోటీ ప్రపంచంలో అన్వాంటెడ్ పోటీ కూడాను అన్వాంటెడ్ ఏమంటారు ఫాల్స్ ప్రెస్టేజ్ ఇవి కూడా కొన్ని ఎక్కువైనాయని చెప్పాలి కాబట్టి ఈ బ్యాలెన్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవడం అవసరం లేదు మీరు ఇంకా ఫ్యూచర్లో ఇంకెన్ని డిగ్రీలు చేద్దాం అనుకుంటున్నారు అసలు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి లేదండి అంటే డిగ్రీలు ఓకే మూర్తి గారు గెస్ట్ అవర్కి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేక అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి నమస్కారం నమస్కారం